హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్ నేను సౌజన్య ఇవాళ వైర్లు ఏంటి ఒకసారి చూసేద్దాం సో ముందుగా వాలంటీర్లు అంటే స్లీపర్ సెల్స్ ఒక టెర్రరిస్ట్లు అదే వాలంటీర్లు కోవిడ్ లాంటి కష్ట సమయాల్లో తోడుగా ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు రా అప్పుడు నెక్స్ట్ ఒకప్పుడు జీవితంలో మధ్యలో ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు ప్రాబ్లమ్స్ మధ్యలో జీవితాలు నడుస్తున్నాయి సో ఇది ఎవరికి సంబంధించింది కాదు జనరలైజ్ గా ప్రతి కి కనెక్ట్ అయ్యేది అనమాట ఒకప్పుడు జీవితంలో మధ్యలో ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు ప్రాబ్లమ్స్ మధ్యలో జీవితాలు నడుస్తున్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈసారైనా ఎమ్మెల్యేగా గెలుస్తావా ఈసారి పక్కాగా గెలుస్తా బాబూరు మీరు చెప్పారని అత్యధికంగా కాపలు ఉన్న పిఠాపురంలో పోటీ చేస్తున్నా ఎందుకైనా మంచిది కాకినాడ నుంచి ఎంపీగా కూడా పోటీ చేయి ఇది ఎవరి గురించో మీకు తెలిసింది అర్థమై ఉంటుందిగా నెక్స్ట్ మద్య నిషేధం ఎప్పుడు చేస్తారు లేత పేటిఎం బ్రెజిల్ నుండి కొకైన్ వైజాగ్ నుంచి గంజాయి వస్తే అందరూ మందు మానేస్తారు ఓ అవునా ఏపీ పీపుల్ మా పైసలతో పథకాలు ఇచ్చి ఏదో నీ సొంత డబ్బులు ఇచ్చినట్టు ఎందుకు సింపతి డ్రామాలు తుగ్లక్ మీ బిడ్డని ఈ ఒక్కసారికి నమ్మండి నెక్స్ట్ పదే పదే మీ అన్న సింగిల్గా వస్తున్నాడు అంటారేంట్రా దొంగ ఎప్పుడు సింగిల్గానే వస్తాడు ప్రజలే గుంపులుగా వెళ్ళి దొంగను పట్టుకుంటారు సో పాలిటిక్స్ సంబంధించినవి ఇదే ఇది పేపర్ కట్ శివ శివా ఈ దారుణం కనవ గుడిలోనే అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టిన వైకాపా నేత అభిషేకం సరిగా చేయలేదని మాజీ కార్పొరేటర్ ఆగ్రహం గుడిలో బూతు పురాణం అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దూషణలు కాకినాడలోని శివాలయంలో దారుణం నిజంగా దారుణం ఇది పార్టీ నిర్వహణ అవసరాలకు పది కోట్ల రూపాయలు స్వార్జితాన్ని విరాళంగా అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సో ఇంతకు ముందు కూడా మనం వార్తల్లో చూసాము పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులకు సంబంధించి తన సొంత ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి పార్టీ ఖర్చుల కోసం అలాగే ఎన్నికలకి ఏవైతే సభలు నిర్వహించడానికి దానికి వచ్చేటువంటి కార్యకర్తలకి అభిమానులు అందరికీ ఖర్చులు ఉంటాయి కాబట్టి సో దానికి ఫండ్స్ కాకుండా తన సొంత ఆస్తుల్ని అమ్మి దానికి పెట్టుబడిగా పెడుతున్నారు అందరికీ తెలిసిందే సో దానికి సంబంధించిందే అండ్ ఇది మీ ఆస్తులు మీ పేరు మీదే ఉన్నాయో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ కుటుంబానికి వైసీపీ చేసిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు వీడు పద్మావతి ఆయన సుబ్బారావు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ ఒకసారి అని చెక్ చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ మీ భూమి డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ పెద్ద నాన్నది సహజ మరణం కాదు ఏ మ్యాక్చింగ్ చేశాడ్రా వీడు ఆ ఇరవై ఐదు వేల సరుకుకి మా వీసా వీసాదాతకి సంబంధం లేదంటే నమ్మరింట్రా బాబు ఇవే నమ్మలేని నిజాలు నెక్స్ట్ బాబాయ్ బ్రెజిల్ ట్రిప్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్కు వెళ్ళడం బ్రెజిల్ వాళ్ళు బాబాయ్ని ప్రకాశంలో కలవడం బాబాయ్ని వైజాగ్లోనే ఇన్ఛార్జ్ అని ఉంచడం వైజాగ్ పూర్లో డ్రగ్స్ దొరకడం ఈ యువజన కొక్కైన్ పార్టీ ఆంధ్రాను ఏ గతి పట్టిస్తోంది అన్న ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే నీ పరిస్థితి ఏంటన్నా తుగ్లక్ ఏముంది వైజాగ్ నుంచి షిప్ వేసుకుని బ్రెజిల్ వెళ్ళిపోతాను కొకైన్ డెలివరీ బ్రెజిల్ టు తాడేపల్లి సో బ్రెజిల్ డగ్ మాఫియాతో డీల్ మాట్లాడింది వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి నెక్స్ట్ బ్రెజిల్ నుంచి విశాఖపోర్టుకి తెచ్చే బాధ్యత విజయసాయి రెడ్డి నెక్స్ట్ విశాఖపోర్టు నుంచి ఏపీ మొత్తం పంచే బాధ్యత సజ్జల భార్గవ రెడ్డి నెక్స్ట్ డబ్బులు పోగేసేది జగన్మోహన్ రెడ్డి సో ఇట్స్ ఏ సర్కిల్ అనమాట నేను చేసే అభివృద్ధి వాళ్ళకి కనిపించట్లేదు నువ్వు తెచ్చిన నాలుగు కంపెనీల పేర్లు చెప్పరా జైలు నుంచే కేజ్రీవాల్ పాలన సో పేటిఎంస్ ఏమంటున్నాయి మనకు ఆ బాధ లేదులేండి పోతున్నాముగా నెక్స్ట్ కొండలు దేనికి తవ్వారు డెవలప్మెంట్ కోసం వినుకొండలో చెట్లు దేనికి నరికారు డెవలప్మెంట్ కోసం మరి బాబాయ్ అసలు పార్టీ డెవలప్మెంట్ అక్కడే స్టార్ట్ అయింది ఇక్కడ కంటైనర్ ఫొటోస్ చూస్తున్నాం కదా సో ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది ఏం తెచ్చింది అనుమానాస్పదంగా సీఎం క్యాంప్ కార్యాలయంలోకి సో ఏదైతే కంటైనర్ మనం ఫొటోస్ చూస్తున్నామో ఇది పేపర్ సంబంధించింది మనం చూస్తున్నాము ఇది పేపర్ కట్టు సో ఈ కంటైనర్ అమరావతి సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంది కదా ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర లోపలికి ఎంటర్ అవుతుంది ఆ మరి ఆ కంటైనర్లో ఏమున్నాయి అంటే తెలియదు మేమంతా సిద్ధం సో ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ డే సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఇడుపుల్పాయ వైసాగార్ జిల్లా నెక్స్ట్ వెంపల్లి వీరపు నాయనపల్లి ఊరుటూరు ఎర్రగుంట్ల అక్కడ నుంచి అలా సున్నపురాలపల్లి ఆ తర్వాత పొద్దుటూరులో బహిరంగ సభ అంట తర్వాత దువ్వూరు చాగలమర్రి క్రాస్ రోడ్స్ అలాగే ఆళ్ళగడ్డ రాత్రి బస్ చేస్తారు అక్కడ నంద్యాల జిల్లాలో సో అదే విషయం సో సిద్ధం సభ ఎలా తిరుగుతోంది బస్ రూట్ అని అంటే ఇలా మేబీ ఆ రూట్ లో రోడ్స్ బాగున్నట్టున్నాయి మేము వాటి తిరుగుతున్నారు చూద్దాం నెక్స్ట్ మాట తప్పాడు మడమ తిప్పాడు హామీలు ఎగ్గొట్టాడు సో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఏం ఎగ్గొట్టారు ఏంటి అని చెప్పేసి అని కంప్లీట్గా ఇచ్చారు సో ఓవరాల్గా ఏంటి అని అంటే ఇలా ఎనభై ఐదు శాతం హామీలు ఎగ్గొట్టిన జగన్ ను ఓడించాలి ఫైనల్ డిసిషన్ అదే అన్నట్టుగా కింద మనం చూడొచ్చు పేపర్ కట్ బిఆర్ సంబంధించి రేవంత్ విల్ జాయిన్ బీజేపీ ఆఫ్టర్ ఎల్ఎస్ ఎలక్షన్స్ కేటీఆర్ సో కేటీఆర్ అంటున్నారు ఎలక్షన్స్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతారు అని చూద్దాం ఏం జరిగిందో నెక్స్ట్ రైతన్నను బజార్ లో నిలబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు బ్యాంక్ రుణాలు కట్టాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి హామీతో మాకేం సంబంధం రుణం చెల్లించాలని రైతులకు బ్యాంకర్ల వేధింపులు తెలంగాణ వ్యాప్తంగా రైతులకు లోన్ నోటీసులు ఇస్తూ వేధిస్తున్న బ్యాంకు అధికారులు సో ఇది ఒక పోస్ట్ నెక్స్ట్ అలాగే బండి సంజయ్ ఇక ఈ నోటిదోల నాగేశ్వరరావు రూటే సపరేట్ తొండి మాటలు మాట్లాడడంలో ఈ బండిని మించినోడు లేడు తాగినోని కంటే ఎక్కువ వాగడం ఈ తొండి బండి ప్రత్యేకత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఈ పెద్ద మనిషి కరీంనగర్ కు చేసిన గొప్ప పనులేమీ లేవు రాముడి పేరు వాడుకోవడం తెలిసిన పెద్ద మనిషికి తన సాటి నేత తల్లిని గౌరవించడం మాత్రం తెలియదు ఇది ఈయన అసలు రంగు ఈ ఎన్నికల్లో బండి సంజయ్ కు రంగు పడాలి మళ్ళా సో ఇది బండి సంజయ్కి సంబంధించి పోస్ట్ సో వ్యూర్స్ చూసారు కదండి ఇది వాటి సోషల్ ట్రెండ్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసుకోండి అట్ ద సేమ్ టైం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పార్టీ నిర్వహణ అవసరాలకు పది కోట్ల రూపాయలు స్వార్జితాన్ని విరాళంగా అందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సో ఇంతకు ముందు కూడా మనం వార్తల్లో చూసాము పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి ఆ ఖర్చులకు సంబంధించి తన సొంత ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి పార్టీ ఖర్చుల కోసం అలాగే ఎన్నికలకి ఏవైతే సభలు నిర్వహించడానికి దానికి వచ్చేటువంటి కార్యకర్తలకి అభిమానులు అందరికీ ఖర్చులు ఉంటాయి కాబట్టి సో దానికి ఫండ్స్ కాకుండా తన సొంత ఆస్తుల్ని అమ్మి దానికి పెట్టుబడిగా పెడుతున్నారు అందరికీ తెలిసిందే సో దానికి సంబంధించింది అండ్ ఇది మీ ఆస్తులు మీ పేరు మీదే ఉన్నాయో లేదో ప్రతిరోజు చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ కుటుంబానికి వైసీపీ చేసిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు ఇక్కడ పద్మావతి ఆయన సుబ్బారావు ఎవరికైతే భూములు ఉన్నాయో వాళ్ళందరికీ ఒకసారి చెక్ చేసుకోండి డబ్ల్యుడబ్ల్యూ డబ్ల్యూ డాట్ మీ భూమి డాట్ ఏపీ డాట్ డాట్ పెద్ద నాన్నది సహజ కాదు ఏం యాక్టింగ్ చేశాడు రా ఆ ఇరవై ఐదు వేల సరుకుకి మా వీసా వీసాదాతకి సంబంధం లేదంటే నమ్మరింట్రా బాబు ఇవే నమ్మలేని నిజాలు నెక్స్ట్ బాబాయ్ బ్రెజిల్ ట్రిప్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి బ్రెజిల్కు వెళ్ళడం బ్రెజిల్ వాళ్ళు బాబాయ్ని ప్రకాశంలో కలవడం బాబాయ్ని వైజాగ్లోనే ఇన్ఛార్జ్ అని ఉంచడం వైజాగ్ పూర్లో డ్రగ్స్ దొరకడం ఈ యువజన ఒకేని పార్టీ ఆంధ్రాను ఏ గతి పట్టిస్తోంది అన్న ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే నీ పరిస్థితి ఏంటన్నా తుగ్లక్ ఏముంది వైజాగ్ నుంచి షిప్ వేసుకుని బ్రెజిల్ వెళ్ళిపోతాను కొకైన్ డెలివరీ బ్రెజిల్ టు తాడేపల్లి సో బ్రెజిల్ డగ్ మాఫియాతో డీల్ మాట్లాడింది వైఎస్ అనిల్ రెడ్డి వైఎస్ సునీల్ రెడ్డి నెక్స్ట్ బ్రెజిల్ నుంచి విశాఖపోర్టీకి తెచ్చే బాధ్యత విజయసాయి రెడ్డి నెక్స్ట్ విశాఖపోర్టు నుంచి ఏపీ మొత్తం పంచే బాధ్యత సజ్జల భార్గవ రెడ్డి